Hi friends, welcome to my channel. Iroju meeku manam intlo carry bags chaala varaku waste ga untayi. Nenu white and red color carry bags teeskunnanu. Meer e color aina use chesukovachu. Nenu door ki side ki veskune hangings tayar cheyalanukuntunnanu vittu. Ilaga carry bags anave man intlo chaala untayi. Manam ivu konni use chestam, konni use cheyemu. Nenu vittu tayar chestunnanu. Munduga petals ni manaki enta size kavallo draw chesukovali. 2 inches mark chesukunnanu. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ చివర్లు మరి షార్ప్ గా కాకుండా ఇలా రౌండ్ గా ఉండేటట్టు మనం ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి ఇలాగా మనకి ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇలా మనం ఈ క్లాత్ ని క్యారీ బ్యాగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ సైజ్ అనేది చూసుకొని ఇక్కడ డ్రా చేసుకుందాం ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి ఎంత సైజ్ అని ఎంత వరకు సరిపోతుందో అంత వరకు కట్ చేసుకోవచ్చు లేదంటే పూర్తిగా మనం ఈ క్యారీ బ్యాగ్ ని మొత్తం పెట్టేసుకొని డ్రా చేసుకోవచ్చు లేకపోతే ఇలాగా పీసెస్ పీసెస్ లాగా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలాగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద డ్రా చేస్తున్నాను మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావడం కోసం సింగిల్ సింగిల్ గా కట్ చేయడం అంటే చాలా టైం పడుతుంది అందుకనే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ మొత్తం ఫోల్డింగ్స్ ని ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా చివర్లు మనం డ్రా చేసుకున్నాం కదా రౌండ్ గా అలాగా పెటల్ షేప్ వచ్చేటట్టు రౌండ్ గా కటింగ్ చేసుకోవాలి చూసారా తొందరగా మనకి ఎన్ని పెటల్స్ రెడీ అయిపోయాయో ఇలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఒక్కొక్క పెటల్ అంటే చాలా టైం పడుతుంది డ్రా చేసుకొని వేసుకోవడానికి అందుకే ఇప్పుడు అన్ని పెటల్స్ అన్ని కటింగ్ అయిపోయాక ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక్కొక్క పెటల్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇది సూదితో గుచ్చు చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ అనేది చూసారా ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని చివర్లు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా మనం ఈ పెటల్స్ అన్నిటిని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి క్లాత్ లాంటిది అయితే యూస్ చేయొచ్చు ఇదే ప్లేస్ లో మనం వేస్ట్ గా సిల్క్ క్లాత్ లు ఉంటాయి పాలిస్టర్ క్లాత్ లు ఉంటాయి అవైనా యూస్ చేయొచ్చు కాకపోతే దానికి చివర్లు కాల్చడం టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఇంకా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో చాలా ఉంటాయి కదా వాటితో చేస్తే త్వరగా అయిపోతుంది 2 అవర్స్ 3 అవర్స్ లో మనకి రెడీ అయిపోతుంది దీనికి ఖర్చు కూడా ఏం బయట పెట్టన అవసరం లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చూసారా మనకి ఇది ఎంత సైజ్ కావాలో చూసుకోవాలి ఇలా అన్నిటిని వైట్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను కదా వాటిని ఇలాగా మనం సేమ్ సైజ్ వచ్చేటట్టు ఈ పెటల్స్ అన్ని చూసుకొని దారాల చివర మాత్రం ఇలా వదిలేయాలి ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ చివర్ని ఇలా పట్టుకొని ముడి వేసుకోవాలి ఇలా మనకి ఒక బౌల్ లాగా కనిపిస్తుంది రౌండ్ గా చూసారా ఇలాగా రౌండ్ గా వస్తుంది అలాగే ఇది రెడ్ కలర్ కూడా ఇలా ఒకదాని ముడి వేసుకున్నాక ఈ రెడ్ కలర్ ని దీని లోపల నుంచి ఇలా రౌండ్ లోంచి తీసి మళ్ళీ చివర్లు ముడి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ రెడ్ లోంచి వైట్ తీసుకొని ముడి వేసుకోవాలి అలాగా రెడ్ అండ్ వైట్ అండ్ రెడ్ అలాగా మనం ఆప్షనల్ గా పెట్టుకుంటూ ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ ముడి వేసుకుంటూ ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చూసుకుంటే సరిపోతుంది ఇలా పొడవు మనకి ఆ డోర్ కి ఎంత వరకు కావాలో చూసుకోవాలి ఇప్పుడు కింద హ్యాంగింగ్ కోసం ఈ చిన్న పీసెస్ తీసుకొని ఇలా చివర జిగ్జాగ్ లాగా కట్ చేస్తున్నాను ఇలా జిగ్జాగ్ షేప్ లో కట్ చేసుకోవాలి వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇలా రెడ్ కలర్ అయినా తీసుకోవచ్చు నేను రెడ్ కలర్ తీసుకున్నాను ఇలా ఓపెన్ చేస్తే ఇలాగా మనకి జిగ్జాగ్ మొత్తం రిబ్బన్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు కింద హ్యాంగింగ్ కోసం ఇలా బెల్ తీసుకున్నాను ఇలా బెల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కింద హ్యాంగింగ్ కి ఇలా బెల్ పెట్టుకొని ఇప్పుడు ఈ రిబ్బన్ ని ఇలా స్టిచ్ చేసుకోవాలి సెంటర్ లో నాట్ వేసుకుంటే సరిపోతుంది సెంటర్ లో ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది మొత్తం చివర వరకు
ఇలా పెట్టుకుంటే మనకి ఎంతవరకు కావాలో క్లాత్ అనేది చూసుకుని అంతవరకు ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం నేను చివరి వరకు గుచ్చుతున్నాను. ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుంది, చూసారా? ఇలాగా కింద పువ్వుల్లా కనిపిస్తాయి. ఇప్పుడు నేను బీడ్స్ తీసుకున్నాను, వైట్ అండ్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా గోల్డ్ బీట్ అలాగే వైట్ బీట్ ఇలా గుచ్చుకోవాలి. ఒకటి గోల్డ్, టూ వైట్ బీడ్స్. ఇది మన ఆప్షనల్, ఏవైనా పెట్టుకోవచ్చు, ఫుల్ వైట్ అన్నా ఫుల్ గోల్డ్ అయినా. నేను ఇలాగ ఆప్షనల్గా పెడుతున్నాను. ఇలా మనం త్రీ హ్యాంగింగ్స్కి త్రీ బెల్స్ని ఇలా రెడీ చేసేసాను. ఇప్పుడు కొన్ని నాట్ వేసేసుకుంటే మన కింద హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా మనం రెడీ చేసుకునే హ్యాంగింగ్స్ని చివర ఈ తోరణానికి కింద అటాచ్ చేసేసుకుంటే మనకి ఈ తోరణం అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. డోర్స్కి, ఇంటి ముందట గుమ్మాలకు కానీ దేవుడి మందిరానికి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా వీడియో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.